హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే ఛానల్ అబౌట్ ఉంది, దాంట్లోకి డౌట్స్ పెట్టిన ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నా. సో ఇక మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే అంటే చాలామంది అడుగుతున్నారు, మరి స్పెషల్ సప్లీకి ఎలిజిబిలిటీ ఏంటి ఎగ్జామ్స్ రాయడానికి. సో జేఎన్టీ హైదరాబాద్ రీసెంట్ రిలీజ్ చేసిందిగా, ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి అంటే R18 రెగ్యులేషన్ వాళ్ళు 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట స్పెషల్ సప్లై డిసెంబర్లో రాయటానికి. అయితే కంపల్సరిగా రాయాల్సిన వాళ్ళు అంటే మీకు కావాలి PCCMM అనుకుంటే వాళ్ళు వచ్చేసరికి ఎవరంటే R18లో 2018 రెగ్యులర్ స్టూడెంట్ జాయిన్ అయిన వాళ్ళు, 2019 లేటరల్ ఎంట్రీలో జాయిన్ అయిన వాళ్ళు, మళ్ళీ ఆ ఈ 2 ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళు 2022లోనే పాస్డ్ అవుట్ అయ్యి ఉండాలి. అంతేగాని డీటెయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2023 అవుతారు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా, వాళ్ళు మాత్రం కంపల్సరిగా వాళ్ళకి ఛాన్స్ ఉంది రాసుకోవడానికి. ఇక 2023 వాళ్ళు పాస్డ్ అవుట్ వాళ్ళకు ఉందా అంటే ఎలిజిబిలిటీ లేదండి. ఇక నెక్స్ట్ పాస్డ్ అవుట్ నుంచి వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ కాదు కదా, సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కాదు కదా, ఏ బెనిఫిట్ లేదు. 160 out of 160 రావాల్సిందే. బీఫార్మసీ వాళ్ళకు కూడా అది R17 అయినా కానీ ఎవరైనా కానీ బీఫార్మసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇక రీఅడ్మిటెడ్ క్యాండిడేట్స్ అంటే R15, R13, R16 నుంచి R18లోకి రీఅడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, డీటెయిన్ అయ్యి మొన్న పాస్డ్ అవుట్ అయితే మళ్ళీ R16 నుంచి R18 అయ్యి మళ్ళీ R18 నుంచి డీటెయిన్ మళ్ళీ R20లో మళ్ళీ లేకపోతే నెక్స్ట్ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు కాదు. R18 కన్నా ముందు రెగ్యులేషన్ వాళ్ళు డీటెయిన్ అయ్యి మొన్న 2022 పాస్డ్ అవుట్లో ఉండినట్టయితే వాళ్ళు ఎలిజిబుల్. కానీ దాంట్లో ఒక కండిషన్ ఉంది, ఏంటంటే R15లో కానీ R13లో కానీ R16 రెగ్యులేషన్లో కానీ మీకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఫెసిలిటీ కనుక ఇచ్చినట్టు అయితే వాళ్లకు వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే యాజ్ పర్ యూనివర్సిటీ ఫస్ట్ మీరు ఏది జాయిన్ అయ్యారో రెగ్యులేషన్ అదే అప్లికబుల్. కానీ కాలేజీ వాళ్ళు వచ్చేసరికి మిమ్మల్ని R18లోనే కూర్చోబెడతారు ఖచ్చితంగా, అది అనమాట. సో అయితే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటంటే యాజ్ పర్ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అది కాబట్టి సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉంటే ఎలిజిబుల్ కాదు అని. సో మీరేం చేస్తారంటే మీ కాలేజీకి వెళ్ళి ఒకవేళ R18లో కూర్చున్నా మీరు డీటెయిన్ అయినా సార్ పెట్టొచ్చా లేదో అడగండి. ఎందుకంటే అసలు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది 26 తర్వాత మ్యాక్సిమం. సో ఎలిజిబిలిటీ లిస్ట్ కింద రిలీజ్ అవ్వకుండా కాలేజీ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి కట్టించుకోమన్నారు అనుకోండి, అప్పుడు మీరు వెళ్ళి కాలేజీ వాళ్ళని కలవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అప్పటి వరకు అయితే ఈ రూల్సే అప్లికబుల్ అవుతాయి. ఇదే మీకు చెప్తాను, వీడియో చేశాను. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.